రైట్ పవన్, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడ లడ్డూ ప్రసాదం తినందే తిరుమల దర్శనం పూర్తి కాదు అని చెప్పేసి భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. సో గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం తిరుమలలో ఎన్నో అరాచకాలు అక్రమాలు చేస్తూనే ఉంది. సో అది లడ్డూ ప్రసాదం విషయంలో కూడా తన నీచ రాజకీయాన్ని చూపించింది అనే చెప్పాలి. లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసింది అని చెప్పేసి ఇప్పుడు మొత్తం కూడా చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం రావడమే భ్రష్టు పట్టించిన వ్యవస్థలన్నింటినీ కూడా మేము ప్రక్షాళన చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు. అది టీటీడీ నుంచే మొదలవుతుంది అని చెప్పారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ నాణ్యత లోపించడం వల్ల ఎన్నో ఆరోపణలు రావడం. సో అది టెస్ట్కి ఇస్తే జంతు మాంసాలు కొవ్వు కలిసిన ఒక నెయ్యిని వాడారు. సో ఈ ప్రసాదంలో అందుకే ఇంత కల్తీ జరిగింది, సో నాణ్యత లోపించింది అని చెప్పేసి ఇవన్నీ కూడా బయటకు రావడం ఇప్పుడు భక్తులను విస్మయానికి గురి చేస్తుందనే చెప్పాలి. చూస్తే కలియుగ దైవం వెంకటేశ్వరుడికి ముడుపు కడితే కోరికలు నెరవేరుతాయని తరతరాల నమ్మిక. ఇష్ట దైవానికి నిలువు దోపిడీ ఇచ్చుకుని అమిత ఇష్టంగా లడ్డూ ప్రసాదం స్వీకరిస్తుంటారు. కానీ ఆ దైవాన్ని సైతం నిలువు దోపిడీ చేసి ఇష్ట లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని వాడి ఘోర అపచారానికి పాల్పడడం ఇప్పుడు భక్త కోటిని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. 5 ఏళ్లు వ్యవస్థలను నిర్వీర్యం చేసిన గత వైసీపీ ప్రభుత్వం భ్రష్టత్వ తిరుమల స్వామిని వదలకపోవడం వారిని నివ్వరపరుస్తోంది. ఇదేం ఘోరం గోవింద అంటూ అశేష భక్త కోటి ఆవేదన చెందుతున్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే ఎంతో ప్రీతిపాత్రంగా భావిస్తూ ఉంటారు హిందూ భక్తులకు. అది అత్యంత ఇష్ట ప్రసాదం. అలాంటి పవిత్రమైన ప్రసాదంలో ఎద్దు, పంది తదితర జంతువుల కొవ్వు పదార్థాలతో కల్తీ అయిన నెయ్యిని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వినియోగించారని తేలడం శ్రీవారి భక్త కోటిని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దినేష్ నడికి తెలుసుకుందాం. దినేష్, ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి, ఏం చేయబోతున్నారు మరి నెక్స్ట్? మొత్తంగా ఒక 4 విషయాలు స్పష్టంగా అందరూ కూడా సామాన్యులు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఈ విషయం. ఈ యొక్క నెయ్యిలో పంది మాంసం కావచ్చు, పంది కొవ్వు కావచ్చు, గొడ్డు కొవ్వు కావచ్చు, ఫిష్ ఆయిల్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయని తెలిసిన తర్వాత వాటిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇది రాజకీయంగా లేకపోతే విజిలెన్స్ ఎంక్వైరీ ద్వారా బయట వచ్చింది కాదు, ఇది మొదటి విషయము. ఎందుకంటే నాణ్యత సరిగ్గా లేదని గతం నుంచి కూడా అనేక సార్లు క్వాలిటీ ఈవోలు కావచ్చు, అలాగే భక్తులు ఎన్నో పెద్దవాళ్ళని కలిసినప్పుడు ఈవోల్ని కలిసినప్పుడు చెప్తూనే ఉన్నారు. అయినా గత పాలక దీంట్లో పట్టించుకోలేదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్యామలరావు టీటీడీ ఈవోగా నియమించారు. ఆయన అంతా తనకు తెలుసు అనే ధోరణితో కాకుండా మీటింగ్ పోర్టు కార్మికులతో మీటింగ్ పెట్టారు. ఇది ఎవరు కూడా చర్చించని విషయం. పోర్టు కార్మికులతో మీటింగ్ పెట్టి ఎందుకు ఇట్లా ఉంది, ఏం చేయాలని వాళ్ళతో 3-4 సార్లు మాట్లాడారు. పోర్టు కార్మికులకి ఈ మొత్తం వ్యవహారంలో క్రెడిట్ అంతా ఈవో శ్యామలరావు, పోర్టు కార్మికులు. తిరుమల లడ్డూలు తయారు చేసేటువంటి వంట వాళ్ళు ఈ విషయాన్ని మొట్టమొదట బయట పెట్టారు. అది ఎలా జరిగింది అంటే క్వాలిటీ బాగలేదు, లడ్డు వాసన సరిగ్గా లేదు, తొందరగా చెడిపోతా ఉంది, ఇంకోటి ఇట్లా అన్ని జరుగుతా ఉంది, ఇది బాగుపరచాలంటే ఏం చేయాలని శ్యామలరావు నేరుగా టీటీడీ ఈవో పోటు కార్మికులతో 3-4 సార్లు సమావేశం ఏర్పాటు చేశారు. వాళ్ళు మొట్టమొదట నెయ్యి మారిస్తే చాలంటే అందరూ షాక్ అయ్యారు. నెయ్యి మారిస్తే లడ్డు మారిపోతుందా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఎట్లా సాధ్యం అవుతుందంటే మాకు కొంత ట్రయల్ బేస్డ్ గా మేము కోరిన నెయ్యి అండి టేస్ట్ చూపిస్తాము అని అన్నారు. అప్పుడు వాళ్ళు కోరిన విధంగా ఒక మంచి నెయ్యిని టీసీడీ స్వల్పంగా అంటే ట్రయల్ బేస్డ్ గా కొన్ని లడ్డూలు తయారు చేశారు. అలా తయారు చేసిన ట్రయల్ బేస్డ్ గా తయారు చేసిన లడ్డూకి మామూలుగా తయారు చేసిన లడ్డూకి క్వాలిటీ చూస్తే ఆశ్చర్యపోయేంత తేడా కనిపించింది. అంటే లడ్డూలో ఇంత నాణ్యతను తీసుకొచ్చే శక్తి ఉందా అని టీటీడీకే అప్పుడు అర్థమైంది. ఎందుకు ఇంత తేడా ఉంది అని టీటీడీ ఆ సప్లై అయ్యేటువంటి నెయ్యిని తనిఖీకి పంపించినప్పుడు ఆ ఎస్ వాల్యూ అనేది ఉండాల్సినంత లేకపోవడం అనేది 5 శాంపుల్స్ లో కూడా తెలిసింది. అంటే ఇక్కడ శాంపుల్ ఈ యొక్క నెయ్యి సరఫరా జరుగుతున్నది వైసీపీ ప్రభుత్వం నుంచి టెండర్ దక్కించుకున్నటువంటి తమిళనాడు కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఇట్లా వివిధ ప్రాంతాలు. యాక్చువల్ గా నెయ్యి అనేది క్వాలిటీ గా ఏ ప్రాంతంలో దొరుకుతుందో అక్కడ కాకుండా వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నారు. ఈ యొక్క ఆ నెయ్యి ఇక్కడ రావడం వల్ల దాన్ని శాంపుల్ పెట్టి చూసినప్పుడు ఎస్ వాల్యూలో ఉండాల్సింది 99 నుంచి 104 వరకు ఉండాలంటే
ఒక 116 ఉన్నటువంటి శాంపుల్ ఉంది. 116 ఉంటే అది పండుకోగలిగినట్టు, 99 కాకుండా కేవలం 22 ఉన్నటువంటి దాంట్లో చూస్తే గొడ్డుకొవ్వు ఉన్నట్టు, 82 అట్లా ఉన్నప్పుడు ఫిష్ ఆయిల్ ఉన్నట్టు గుర్తించారు. ఇవన్నీ కూడా రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత నందిని ఇప్పుడు తెప్పించి క్వాలిటీ ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో కూడా ఇలా జరగకుండా ఒక ల్యాబ్ ను ఏర్పాటు చేయబోతున్నారు. దాంతో పాటుగా క్వాలిటీ కంట్రోల్ కి ఒక ప్రత్యేకమైన బృందాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అంటే భవిష్యత్తులో ఇలా ఎప్పటికీ జరగకుండా ఉండాలనేటువంటి దీంతో పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఈ యొక్క నెయ్యికి సంబంధించినటువంటి సరఫరా చేస్తున్నటువంటి వాళ్ళని కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టడం పెట్టారు. అయితే ఈ నివేదిక వచ్చిన తర్వాత ప్రజల్లో మాత్రం తీవ్రమైన ఆగ్రహం ఉంది బ్లాక్ లిస్ట్ లో పెట్టడం కాదు, ఇలా సరఫరా చేసినటువంటి వాళ్ళపైన అడల్టరేషన్ సంబంధించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలా, ఆ టెండర్లు వెనుకున్నటువంటి వాళ్ళపైన కేసులు పెట్టాలని డిమాండ్ వస్తుంది. నేను ఒక కీలకమైన ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ అడల్టరేషన్ అనేది ఏదో మామూలుగా జరగడం లేదు, ఒక సిస్టమేటిక్ గా ఒక సైంటిఫిక్ ఒక ఫార్ములాలు తయారు చేసి, అంటే ఏదేది అంటే వాసన కోసం ఒక నెయ్యి వాసన కనిపించే విధంగా ఆ రవరవగా ఉండేదానికి ఒకటి ఇట్లా ఒక ఫార్ములాని తయారు చేసి ఈ అడల్టరేషన్ జరుగుతా ఉంది. ఎవరైనా నెయ్యి కొనుగోలు చేసేటప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇదే విధంగా గొడ్డు మాంసంతో గొడ్డు కొవ్వుతో తయారు చేసింది కానీ, అలాగే ఇతర ఫిష్ ఆయిల్ కావచ్చు పంది కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని పెట్టేటువంటి ప్రమాదం కూడా ఉంది. తిరుమలలో జరిగింది, ప్రతి ఇంట్లో జరిగే ప్రమాదం ఉంది. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దీనిపైన సీరియస్ గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇలా అంటే హిందూ ధర్మం గురించి మాట్లాడే బీజేపీ ప్రభుత్వంలో ఇలాంటి నెయ్యిని సరఫరా చేసేటువంటి వ్యవస్థల్ని చర్యలు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా ప్రతి ఇంట్లో ఇదే జరుగుతుంది. తిరుమలలో ఏం జరిగిందో అది ప్రతి ఇంట్లో జరిగే ప్రమాదం ఉంది. నీలిమ, రైట్, థ్యాంక్ యూ దినేష్.